అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను సంకటహర చతుర్థి వ్రతకథని మీకు వివరించబోతూ ఉన్నాను శ్రద్ధగా ఆలకించండి వ్రతకథలోకి వెళ్ళేకి ముందు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు పనులు అవ్వవు కదా అండి అవి తీరని కోరికలుగా మిగిలిపోతాయి అలాంటి సందర్భంలో కానీ లేదా మన పిల్లల జీవితాల్లో వివాహ ప్రాప్తికి కానీ సంతాన ప్రాప్తికి కానీ ఉద్యోగ ప్రాప్తికి కానీ మనము ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే శుభయోగాలు అన్నవి ఖచ్చితంగా కలుగుతాయండి మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మంచి శుభయోగాలను పొందాలని కోరుకుంటూ ఉన్నాను ఇంకా వ్రతం గురించి తెలుసుకుందాము అసలు ఈ సంకటహర చతుర్థి అంటే ఏమి దానిని ఎలా ఆచరించాలి అన్నది మనం క్లుప్తంగా చర్చించుకుందామండి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని శ్రావణ బహుళ చవితి తిథి వచ్చిన రోజు ఉదయాన్నే శుచిగా దేవుని గదిని శుభ్రపరిచి మనము వినాయకుని పూజని చేయాలి అలానే ఆ రోజంతా మనం ఉపవాసం ఉండి సాయంత్రం కూడా వినాయకునికి పూజ చేసి చంద్రునికి ఆర్గ్యం వదలాలండి అలా వినాయకుణ్ణి పూజ చేసేటప్పుడు మనము గరికని పూజలో ఉపయోగించాలన్నమాట అలానే నైవేద్యంగా ఏమి పెట్టాలంటే ఈయన మోదక ప్రియుడు కాబట్టి కొడుములని నైవేద్యంగా పెట్టాలి ఇలా ఇరవై ఒకటి నెలలు మనము ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అలానే ఆ వ్రతం చేసిన రోజు సాయంత్రం సంకట నాశన గణే సూత్రాన్ని మనము పాటించాలి అండి ఇలా ఇరవై ఒకటి నెలలు చేయడం ద్వారా మన యొక్క కోరికలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయండి అంటే సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు అలానే పెళ్ళి కాని వారికి ప్రాప్తి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆరోగ్యం చేకూరడం ఇలా రకరకాల సమస్యలతో మనము సతమతమవుతూ ఉన్నప్పుడు ఈ వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయండి మీరు కూడా ఈ వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఈ వినాయక వ్రత కథని మీకు విన్నవించుకుంటున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇంత పురాణంలో గణేశుడు స్వయంగా తన తల్లి పార్వతికి చెప్పినట్లు ఈ కథ వినపడుచున్నది శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజాదులకు చెప్పినట్లుగా స్కందుడు మహామునులకు బోధించినాడు సర్వవిధ కార్యములకు తారసిల విఘ్నములను హరించునట్టి ఉత్తమ వ్రతం ఇది ఈ సంకష్ట హర గణపతి వ్రతము కష్టములను పారద్రోళి వాంఛితార్థములను ఇచ్చుటలో ఎటువంటి సందేహము లేదు పూర్వము ఒకనొక కృతయుగం నందు హిమవత్పర్వత అయిన సతీ గౌరీ శిఖరమున శివుని పతిగా పొందుటకై ఘోరతపం ఆచరించాను ఇష్టార్థ సిద్ధికలు కలగలేదు తలవని తలంపుగా తనకు పూర్వజన్మమున పుత్రుడైన గణేషుడు అక్కడికి వచ్చాను అతనిని చూచి తన కోరిక నెరవేరకపోవటలో కారణమేమని సతి అడుగుచు పూర్వము ఎప్పుడో నారదుడు తనకు చెప్పిన సంకష్టహర చు చతుర్థి గణపతి వ్రతమును గూర్చి చెప్పుము అని అడిగాను తల్లి ఈ వ్రతము తప్పక నీ కోరికను తీర్చుననుచు ఇట్లు పలికెను శ్రావణ మాసంలో బహుళపక్ష చతుర్థి నాడు ఈ వ్రతమును ప్రారంభించి ఇరవై ఒకటి నెలలు ఈ వ్రతమును చేయవలేను ఆ చతుర్థి నాడు గణేష వ్రతమును చేయుదునన్న సంకల్పముతో వేళ ఉపవాసము ఉండి శుచి అయి చంద్రోదయ సమయంలో వ్రతమును ఆచరింపవలేను ఇరవై ఒకటి కుడుములు హేరమ్మునికి నివేదన చేసి చంద్రునికి గణపతికి ప్రధానములు చేయుచు కల్పోక్త విధితో ఈ వ్రతమును ముగింపవలేను శాస్త్రజ్ఞుడు ఆచార సంపన్నుడు అయిన బ్రాహ్మణోత్తంని పిలిచి అతనికి పూజిత అయిన గణపతి ప్రతిమతో పాటు ఐదు కుడుములు అలానే కలశ వస్త్రము పుష్ప ఫలములు వాయనముగా ఇవ్వవలెను మహాలక్ష్మి గణపతి మూలమంత్ర పఠన పురస్సరముగా హోమము చేయించిన పూర్ణాహుతి చేసినచో వ్రతము సాంగత సిద్ధినందుకోగలదు గజాశయ విఘ్నరాజ లంబోదర శివాత్మజ వక్రతుండ సూర్పకర్ణ కుబ్జ వినాయక విఘ్ననాశన వికట వామన సర్వార్థినాశి విఘ్నహర్త ధూమ్రక సర్వదేవాదిదేవ భగవాన్ ఏకదంత గణప గజాస్య బాలచంద్ర బాలచంద్ర గణేశ్వర అను ఇరవై ఒకటి పేర్లతో ఇరవై ఒకటి మంది విప్రులను ఆహ్వానించి వారికి భోజనదానము చేసినచో నేను చాలా ప్రసన్నుడను అగుదును మీ కోరికలను మీ కోరికలను తప్పక నెరవేర్చదను అని గణేషుడు పలుకగా సతీదేవి ఆ వ్రతమును ఆచరించి లోకశంకరుడైన శంకరుని పతిగా పొందెను ధర్మరాజు రాజ్యకామనతో ఈ వ్రతమును చేసి శత్రు సంహారము చేయగలిగెను అలానే త్రిపుర సంహాతి అయి శివుడు ఈ వ్రతమును చేసి విజయమును పొందెను త్రిలోకభర్త కాగోరి దేవేంద్రుడు కూడా ఈ వ్రతమును ఆచరించెను బలిబంధన సంకటం ఏర్పడినప్పుడు రావణుడు ఈ వ్రతమును చేసి వాంఛితార్థమును పొందెను సీతా అన్వేషణ కాముడై వాయుసూతుడు అలానే నల అన్వేషణ కరణంతో దమయంతి పతిప్రాప్తిని కోరి అహల్య ఈ వ్రతమును ఆచరించి ఇష్టార్థములను పొందిరి విద్యార్థి ధనార్థి పుత్రార్థి ఈ వ్రతములతో తమ కోరికలు తీర్చుకొందురు ఆరోగ్యార్థి వరార్థిని కన్యార్థులు సర్వ విధ విఘ్న పరంపరలను దాటి పరిపూర్ణ మనోరథులగుదురని మహాస్కందుడు మహర్షులకు వివరించెను ఇది స్కంద పురాణోక్తం సంకష్టహర చతుర్థి గణపతి వ్రత చరితం సమాప్తం